హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి. సో రేపైతే స్నానం అనమాట, పురిటి స్నానం చేపిస్తున్నారు. అండ్ ఇవాళ వచ్చేసి కొంచెం చిన్న చిన్న ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాము. చిన్న చిన్న ప్రిపరేషన్ అంటే ఏం లేదు, జస్ట్ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి కదా, అండ్ దట్టు కింద హాల్ కూడా క్లీన్ చేసి రెడీ చేసుకుందాం అనుకుంటున్నాము. ఆల్రెడీ సగం చాలా వరకు క్లీన్ చేశారు, ఇంకొంచెం క్లీన్ చేసి అలానే క్రిబ్ అది కూడా రెడీ చేద్దాం అనుకుంటున్నాం. క్రిబ్ అది కూడా రెడీ చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే కింద ఒకవేళ కిందకి వెళ్ళాల్సి వచ్చినా కానీ బాబుని పడుకోబెట్టడానికి రెడీగా ఉండాలి కదా పక్క అది. సో అందుకని చెప్పి కింద కూడా అంతా రెడీ చేద్దాం అనుకుంటున్నాం. నేను బాబు పుట్టిన దగ్గర నుంచి ఎక్కువ హాస్పిటల్కి తిరగడం ఎక్కువైపోయిందనమాట. థర్డ్ డేనే అపాయింట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు మాత్రం వన్ డేకే డిశ్చార్జ్ చేస్తారు. ఎగ్జాక్ట్గా 24 అవర్స్కి డిశ్చార్జ్ చేశారు, ఒక 1-2 అవర్స్ ఎక్స్ట్రా. యాక్చువల్లీ వాళ్ళు వెళ్ళిపోమన్నారు కానీ మాకు వెళ్ళిపోమన్నారు అన్న విషయం తెలియక ఇంకా వాళ్ళు వచ్చి చెప్తారేమో అని చెప్పి వెయిట్ చేశాము. అంతేగాని ఎగ్జాక్ట్గా 24 అవర్స్కి వాళ్ళు అయితే డిశ్చార్జ్ చేసేసారు. కాకపోతే ఇంకా థర్డ్ డే నుంచి అపాయింట్మెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి హాస్పిటల్లో. దట్టు బాబుకి జాండీస్ ఉండడం వల్ల థర్డ్ డే ఫస్ట్ రమ్మన్నారు, దాని తర్వాత మళ్ళీ ఇంకా తగ్గలేదని చెప్పేసి మళ్ళీ 2 డేస్కి 1 డేకి అలాగా ఎక్కువ తిరుగుతూ ఉండాల్సి వచ్చింది. నార్మల్గానే న్యూ బార్న్ బేబీ ఉన్నప్పుడు నిద్ర అనేది అస్సలకే సరిపోదు, ఇంకా ఈ హాస్పిటల్స్ తిరగడం వల్ల ఇంకా నిద్ర అస్సలకే సరిపోవట్లేదు. బికాజ్ మామూలు టైంలో అయితే బాబు పడుకున్నప్పుడు పడుకొని అలా మేనేజ్ చేసుకుంటూ ఉండొచ్చు, కాకపోతే వాడు పడుకున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం, హాస్పిటల్లో టైం స్పెండ్ చేయడం, హాస్పిటల్కి వెళ్ళడం ఒక ఎత్తు అయితే అక్కడి నుంచి రావడానికి మళ్ళీ మధ్యలో ఏడిస్తే అక్కడే ఉంచి కాసేపు అక్కడే ఫీడింగ్ ఇచ్చి కొంచెం సేపు తేపిచ్చాక అప్పుడు కొంచెం కుదుడు పడ్డాడు పడుకుంటున్నాడు అన్నప్పుడు మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళం. సో అట్లాగా వెళ్ళాము అంటే ఈజీగా 1/2 డే పైన అయిపోతుందన్నమాట. హాస్పిటల్ దగ్గరే 10 మినిట్స్ జర్నీ, కాకపోతే వెళ్ళి రావడానికి మాత్రం అంత 1/2 డే టైం పట్టేస్తుంది మాకు. దానివల్ల నాకు ఇంకా మమ్మీకి కూడా అస్సలకే నిద్రలు అనేవి లేవు. నేను ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నార్మల్గా స్టార్టింగ్లో బాగానే ఉండేది, ఇప్పుడు కొంచెం ఏంటంటే టైమింగ్స్ అవన్నీ కూడా సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఒక 4 అవర్స్ అయినా కంటిన్యూషన్ స్లీప్ ఉండేలా చూసుకుంటున్నాను, సో దట్ కొంచెం డే అంతా కూడా కొంచెం బెటర్గా అనిపిస్తుంది. లేకపోతే చాలా అంటే చాలా డ్రౌజీగా ఉండి అసలు ఏం పని చేయాలన్నా ఫస్ట్ పడుకుందాం కాసేపు, ఒక 1 అవర్ అన్నా పడుకుంటే కానీ ఫ్రెష్ అవ్వదు, ఇంకా అదే మూడ్లో ఉంటున్నాను అనమాట మార్నింగ్ నుంచి నైట్ దాకా. సో ఇంకా అదంతా పోవాలని చెప్పేసి కొంచెం 4 అవర్స్ అన్నా కంటిన్యూషన్ స్లీప్ ఉండేలాగా చూసుకుంటున్నాను ఇప్పుడు. ఇంకా ఈ హాస్పిటల్లో అయితే చాలా ఎక్కువ అపాయింట్మెంట్స్ ఇచ్చారు, ఇంకా జాండీస్ ఉండడం వల్ల ఎక్కువ అపాయింట్మెంట్స్ వచ్చాయన్నమాట. దట్టు ఇక్కడ సన్ ఎక్కువ రాదు కాబట్టి జాండీస్ తగ్గడానికి కూడా చాలా టైం పడుతుంది. మన ఇండియాలో అయితే జాండీస్ అనగానే నార్మల్గానే పుట్టిన పిల్లల్ని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎండలో నుంచో పెడతారు కదా, ఎండలో కాసేపు ఉంచుతారు సో దట్ కొంచెం సన్ రేస్ అది పడి జాండీస్ ఏమన్నా ఉన్నా పోతుంది, అండ్ అలానే హెల్త్కి కూడా మంచిదని అట్లా ఉంచుతారు. కాకపోతే ఇక్కడ ఎండ రావడమే చాలా కష్టమైపోయింది, అసలు ఎండ అనేదే లేదనమాట. దట్టు వింటర్ సీజన్ అవ్వడం వల్ల ఎండ అస్సలు లేదు, ఎండ వస్తుంది పర్లేదు నుంచోబెడదాం అనుకునే లోపే మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. సో మేమైతే మినిమం రూమ్ టెంపరేచర్ వచ్చేసి మినిమం 21 ఉండేలా చూసుకుంటున్నాం. 21 ఉండేలా అంటే 23 ఉండేలా చూసుకుంటున్నాం యాక్చువల్లీ, అది రెడ్యూస్ అయినప్పుడు 21 దాకా వచ్చేదాకా చూసి అప్పుడు మళ్ళీ హీటర్ ఆన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే 21.7 ఉంది. స్టార్టింగ్ నాకు తెలియక క్లైమేట్ అలవాటు అవ్వాలన్నట్టుగా నేను పెద్ద టెంపరేచర్ అవి సెట్ చేయడం అవన్నీ చేయలేదు. నార్మల్గా మేమున్న టెంపరేచర్లోనే ఉంచాము, అండ్ అలానే క్లాత్స్ కూడా అలాగే వేసామన్నమాట. జస్ట్ నార్మల్ షార్ట్ అండ్ ఫ్యాంట్ అండ్ టీషర్ట్ అలా వేసాము, కాకపోతే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు అలా వేయకూడదని. రూమ్ క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే వ్యాక్యూమ్ పెట్టడం అయిపోయింది, హెంచన్ వ్యాక్యూమ్ పెట్టేశారు. ఇంకా నేనైతే బ్రష్ చేసి టిఫిన్ తిన్నాక అప్పుడు స్నానం చేస్తాను, బికాస్ బాబుకి పాలు ఇవ్వాలి కదా, అందుకని బాబు మాత్రం చక్కగా పడుకున్నాడు. యాక్చువల్లీ నైట్ అంతా నిద్రలేదు, 1:30కి లేచాడు, 1:30 నుంచి మార్నింగ్ 6:00 వరకు పడుకోవడం లేవడం వాడు పడుకోవడం లేవడం నేను అది కూడా లేదనమాట. అట్లా పడుకునే లోపు మళ్ళీ లేగొస్తున్నాడు, అట్లా జరిగింది నైట్ అంతా. సో అస్సలకి నిద్రలేదు. ఇప్పటికే టైం 9:30 అయిపోయింది, ఇంకో 1/2 అవర్లో స్నానం అనేది స్టార్ట్ చేద్దాం.
ఇంకా మార్నింగ్ అయితే నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాను. ఇంకా మమ్మీ ఏమో బాబుకి మసాజ్ చేశారనమాట ఆయిల్తో. ఇప్పటి వరకు అంటే పుట్టిన దగ్గర నుంచి కూడా బాత్ అయితే చేపలేదు బాబుకి. బొడ్డు ఊడేదాకా స్నానం అయితే చేయించొద్దని చెప్పారు హాస్పిటల్లో మాకు. సో నార్మల్గా అయితే హాస్పిటల్లో పుట్టంగానే స్నానం చేయించి ఇస్తారు, కానీ వాళ్ళు అలా కూడా చేయలేదన్నమాట. జస్ట్ ఒక క్లాత్తో తుడిచేసి ఇచ్చారనమాట. సో అది సో అందుకని ఒక్కసారి కూడా స్నానం అయితే అవ్వలే, ఇదే ఫస్ట్ డే అనమాట స్నానం. ఇవైతే ఇంకా ఉతకాల్సిన బట్టలన్నీ కూడా పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాము. ఇండియాలో స్నానాలు అంటే చక్కగా ఈజీగా అయిపోతాయి, ఇక్కడ మాత్రం టబ్బులో కూర్చొని మమ్మీ చేయించాల్సి వస్తుంది. అండ్ దట్ టూ వాటర్ పట్టుకోవడం, అండ్ ఇంకా వింటర్ సీజన్ అవడం వల్ల ఇంకా ప్రాబ్లం, ఎందుకంటే చాలా కూల్డ్ ఉంటుంది అన్నమాట బయట. బేబీనేమో అంత కూల్లో ఉంచొద్దు అన్నారు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్నానం చేయించడం, రూమ్లోకి తీసుకెళ్ళిపోవడం చేయాలి. కానీ అసలు ఆ రూమ్ నుంచి బయటకు వస్తుంటేనే ఫుల్ చలి చలిగా ఉందన్నమాట, ఆ గ్యాప్లోనే ఫుల్గా ఏడ్చేస్తున్నాడు. నార్మల్గా అయితే మమ్మీ ఇద్దరికి స్నానాలు చేయించింది అక్కల పిల్లలు ఇద్దరికి, కానీ ఇప్పుడు మాత్రం టెన్షన్ పడింది, ఎందుకంటే మెయిన్లీ చలి వల్ల అనమాట టెన్షన్. కూల్ వాటర్ వస్తుంటాయి మధ్య మధ్యలో, సో ఎంత హాట్ వాటర్ నింపినా కానీ అవి ఊరికే చల్లారిపోతున్నాయి, ఎక్కువ కూలింగ్ ఎక్కువ హాట్ ఉండట్లేదు అనమాట, గోరువెచ్చగా అయిపోతున్నాయి. సో ఇంకా విండోస్ అన్నీ వేసేసి అలాగా కష్టపడి ఎట్లాగైతేనే స్నానం అయితే చేయించేసామన్నమాట. ఆ రోజు నలుగు పెట్టి చేయించాలి కదా దట్టు. చాలామంది ఏమో ఇప్పుడు చున్ని పిండి పెట్టద్దు నలుగు పెట్టద్దు అని అంటున్నారు, కాకపోతే ఫస్ట్ టైం చేపిస్తున్నాం కదా, అంటే పురిటి రోజు నలుగు పెడతారు కదా, సో అలా పెడదాము, ఇంకా పడకపోతే ఆపేద్దాం అన్న ఉద్దేశంతో మేమైతే ఫస్ట్ డే అయితే నలుగు పెట్టాము. ఇంకా బాబుకి స్నానం అయిపోయాక పాలు ఇచ్చి కొంచెం సాంబ్రాణి వేసి రెడీ చేసేసి పడుకోబెట్టామన్నమాట. యాక్చువల్లీ ఫస్ట్ టైం స్నానం చేసినప్పుడు మాత్రమే పడుకున్నాడు చక్కగా. స్నానం చేశాక పడుకోవడం అనేదే ఉండదన్నమాట. నార్మల్గా అయితే పిల్లలు స్నానం చేయగానే చక్కగా నిద్రపోతారు, కానీ వీడు మాత్రం ఎందుకో తెలియదు అసలుకే పడుకోడు. రేర్గా అనమాట ఏదో 2 times 3 times పడుకున్నాడు ఇప్పటిదాకా స్నానం చేయగానే. నార్మల్గా అయితే ఆడుతూ ఉంటాడు స్నానం చేశాక, నిద్ర వచ్చి లేవడం పడుకోవడం ఇట్లా చేస్తూ ఉంటాడు. ఆ రోజు మాత్రం చక్కగా నిద్రపోయాడు. ఇంకా పడుకోబెట్టేసి మమ్మీ నాకు కూడా స్నానం చేయించారన్నమాట. నాకు కూడా నలుగు పెట్టి సున్నిపిండితో స్నానం చేయించారు, నూనె రాసి నలుగు పెట్టి స్నానం చేయించారు. ఇంకా మమ్మీ కూడా స్నానం చేసేసి వచ్చారు. యాక్చువల్గా అయితే ఆ రోజు నైట్ ఫోటోషూట్ చేద్దామని అనుకుంటున్నాము, 11th day కదా. నార్మల్గా అయితే ఇప్పుడు పుట్టంగానే చేస్తున్నారు కదా న్యూ బోర్న్కి, పుట్టినరోజు చాలామంది ఫోటోషూట్లు చేస్తున్నారు, పుట్టిన నెక్స్ట్ డే అలా చేస్తున్నారు. కాకపోతే మాకు పుట్టిన దగ్గర నుంచి అసలు టైమే కుదరలేదు, హాస్పిటల్ చుట్టూ తిరగడమే సరిపోయిందన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా అసలు ఫోటోషూట్ తీయడానికి కుదరలేదు. ఇవాళ మాత్రం తీయాలి అని అనుకుంటున్నాము, మరి ఎంతవరకు అవుతుందో చూడాలి. ఇప్పుడైతే ఇంకా మమ్మీ చాట మీద పడుకోబెట్టి సంథింగ్ ఏదో చేస్తారు కదండి, సో దానికోసం అయితే ఆ ప్రాసెస్ అంతా చేస్తున్నారనమాట. చాట మీద పడుకోబెట్టి కొంచెం సేపు వదిలేసి బయట, అంటే మనం రూమ్లో వదిలేసి బయటకు వెళ్తే తలరాత్రి బ్రహ్మ తలరాత్రి రాస్తారు అని సంథింగ్ ఏదో చెప్పారనమాట. సో దానికోసం అని చెప్పి మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది, బట్ నేనైతే ఎక్కువ వీడియో క్లిప్స్ తీయలేదన్నమాట. ఆ రోజు నాన్ వెజ్ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పి నాన్ వెజ్ కూడా వండారు, కాకపోతే నేను ఇంకా ఎక్కువ వీడియో అయితే కవర్ చేయలేదు. సో ఇంకా ఇప్పుడైతే వాడిని పడుకోబెడదామని చెప్పేసి చాట కోసమని ఫస్ట్ నార్మల్గా వేస్తారు, కాకపోతే మళ్ళీ కింద అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ పరుపు వేసి చాట పెట్టి దానిపైన ఇంకొక క్లాత్ వేసి సో అలాగా పడుకోబెట్టి ఇంకా మమ్మీ నేను ఇద్దరమే ఉన్నాము, హేమ్చంద్ బయటకు వెళ్ళారు అలాను. సో ఇంకా మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి పడుకోబెట్టి బయటకు వెళ్ళి కాసేపు ఒక 2-3 minutes ఉండి, ఫస్ట్ 2-3 minutes ఉందాము, 2-3 minutes కాదు వెంటనే ఏడ్చేసాడనమాట. ఇంకా భయం వేసి లోపలికి వచ్చేసాము, వచ్చి ఎత్తుకొని 1 నిమిషం మళ్ళీ పట్టుకొని మళ్ళీ పడుకోబెట్టాం. అప్పుడు మాత్రం కొంచెం ఎక్కువసేపే ఉన్నాడు అనమాట, ఒక 3-4 minutes ఉన్నాడు.
వాడిని పడుకోబెట్టి బయటకు రాగానే మమ్మీకి ఇంకోటి గుర్తొచ్చింది. అసలు చాలా హడావిడి హడావిడిగా చేసామన్నమాట. ఎందుకు అంటే ఆఫ్టర్నూన్ అయిపోతుంది, సో ఆఫ్టర్నూన్ లోపు చేసేయాలి అన్ని పనులు అన్నట్టుగా హడావిడి హడావిడిగా చేయడం వల్ల మమ్మీ కొన్ని మర్చిపోతూ అలా చేయాల్సి వచ్చింది. మళ్ళీ పసుపు తాడు కట్టాలని చెప్పేసి గుర్తొచ్చి ఇంకా మళ్ళీ వచ్చి మేమైతే వైట్ దారంకి పసుపు రాసి తాడు అయితే కట్టామన్నమాట. నడుముకి ఇంకా అలానే అదే మొలతాడుకి ఇంకా కాళ్ళకి చేతులకి ఇలా పసుపు తాడు కడతారంట. సో అందుకని చెప్పి పసుపు తాడు కట్టడానికి అయితే వచ్చాము. అండ్ దాంతోపాటే గోల్డ్ చైన్ నడుము దగ్గర వేస్తారంట మొలతాడులాగా. సో ఇంకా అది కూడా చేసేసి ఆ తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళాం. ఇలాగా 2-3 సార్లు ఇంటర్వెల్స్లో గుర్తు తెచ్చుకొని ఇలా పనులన్నీ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మొత్తం హడావిడి అయిపోయింది యాక్చువల్లీ. ఆ రోజే హౌస్ క్లీనింగ్ అంతా కూడా అదే చేయాలి. యాక్చువల్గా అయితే అవుతాయి, కాకపోతే మేము లెగవడమే లేటు, లేట్గా లేసాం, కొంచెం 9 అలా అయిపోయింది. అండ్ దానికి తోడు చలి వల్ల వాడికి మెల్లగా చేయాల్సి వచ్చింది పని. వాడికి చలి వేయకూడదు అని చెప్పేసి మొత్తం అన్ని ప్లాన్ చేసుకోవడం, ఇట్లా ఇలాంటి కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉండడం వల్ల ఇంకా లేట్ అయిపోయింది అన్నమాట. నా వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి, యాక్చువల్లీ కోల్డ్ వల్ల ఇలా ఉంది. వీడియో స్టార్టింగ్లో చెప్పాల్సింది నేను ఎండింగ్లో చెప్తున్నాను, బట్ ఏమనుకోకుండా వాయిస్ మాత్రం ఇగ్నోర్ చేయండి. సో ఫైనల్లీ ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశాక ఈవినింగ్ మాత్రం ఫోటోషూట్ చేసాము. ఫోటోషూట్ నేను ఎక్కువగా అదిలేండి, అసలు నేను ఇంకా వీడియో షూటింగ్ చేయలేదన్నమాట. సో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అన్నమాట, చక్కగా ఒక 3-4 డ్రెస్సెస్ వేసి 2-3 డ్రెస్సెస్ వేసి తీసాము ఫోటోషూట్. నేను అంత ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు, వేరే పనులు ఉండి. ఫొటోస్ అన్నీ ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, మీరు ఇన్ కేస్ ఫాలో అవ్వకపోతే ఇన్స్టాలో ఫాలో అవ్వండి. ఇవాళ అయితే పురిటి స్నానం అయిపోయింది. అండ్ అలానే బాబుని కొన్ని ఫోటోషూట్ చేసామన్నమాట. ఎక్కువ చేయలేదండి, ఒక 2 డ్రెస్సులు వేసేసి చేసాం. అది కూడా చాలా ఇబ్బంది అయిపోయింది, బికాజ్ చిన్నపిల్లలు కదా కొంచెం ఏడుస్తూ ఉన్నాడనమాట. సో చాలా టైం పట్టేసింది. అండ్ ఫొటోస్ వీడియోస్ ఇలాంటివన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక నా ఇన్స్టా ఫాలో అవ్వకపోయి ఉంటే నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అవ్వండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.